రామ్ చరణ్ ఎన్టీఆర్ కథానాయకులుగా నటిస్తూ ఉన్న మల్టీ స్టారర్ చిత్రం ట్రిపుల్ ఆర్. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా చిత్రం జనవరి 7వ తేదీన విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేసింది. హిందీ వెర్షన్ కోసం ఇటీవల ముంబైలో ప్రీ రిలీజ్ వేడుకను ఘనంగా నిర్వహించింది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా రామ్ చరణ్ ఎన్టీఆర్లు పలు మీడియా సమావేశాల్లో పాల్గొంటూ విలేకరుల ప్రశ్నలకు జవాబులు ఇస్తూ ఉన్నారు. ఈ క్రమంలో తన బాలీవుడ్ ఎంట్రీపై ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పారు. ఒక విలేకరి నేరుగా హిందీ సినిమాలో ఎప్పుడు నటిస్తారు అని ప్రశ్నించగా, తాను బాలీవుడ్ సినిమా అవకాశాల కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నట్లు వెల్లడించారు. ట్రిపుల్ ఆర్ సినిమా విడుదలైన తర్వాత పరిస్థితులు మారి అవకాశాలు రావచ్చు అని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ట్రిపుల్ ఆర్లోని మరొక నటుడు రామ్ చరణ్ 8 ఏళ్ల కిందటే జంజీర్ చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆ సినిమా పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ట్రిపుల్ ఆర్లో అలియా భట్, ఒలివియా మోరిస్, అజయ్ దేవగన్, శ్రియా, సముద్రకని, రే స్టీవ్సన్, ఎలిసన్ జూడీ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కీరవాణి స్వరాలు సమకూర్చారు. డివివి ఎంటర్టైన్మెంట్ పతాకంపై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు.